నమస్తే అవి ఇవి అన్ని వెరైటీ అంశాల ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం ఇంగ్లీషులో తెలుగు ఏడుపు ఇది కొంచెం భాషకు సంబంధించిన బాధ సాధారణంగా గ్లోబలైజేషన్ ప్రపంచ అవసరాలు ఐటీ ఉద్యోగాలు ప్రొఫెషనల్ స్కిల్స్ మేనేజ్మెంట్ కొలువులు లాంటి మాటల్లో మాతృభాష తగ్గిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషే ప్రధానమైపోతుంది అయితే తమిళులు బెంగాలీలు గుజరాతీలు మరాఠీలు లాంటి వారిని చూస్తే ఇప్పటికీ వారి భాషలో వారు బాగా రాణిస్తూ తరువాత అవసరంగా హిందీ ఆపైన ఇంగ్లీష్ ఇంకా అవసరమైతే ప్రపంచ భాషలు నేర్చుకుంటారు కానీ తెలుగు వాళ్లకు మాత్రం అనాదిగా ఒక లోపం ఉంది కొత్తది నేర్చుకుని పాతది వదిలేయడం మన సాహిత్యం మనది కాదు మన సంస్కృతి మనది కాదు మన వేషం మనది కాదు ఇలా అయిపోయింది మిగతా విషయాలు పక్కన పెడదాం ఒక్క భాషకు సంబంధించి ప్రత్యేకించి తెలుగు లిపికి జరగబోయే అనర్థం ఏమిటో చెప్పే ఎపిసోడ్ ఇది తెలుగు నామరూపాలు లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది ఇప్పటి మన సంకల్పం పట్టుదల ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్లలో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు మాట్లాడే భాషగా మాత్రం తెలుగు ఇంకొంతకాలం ఎక్కువే బతికి ఉంటుంది కానీ ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది శాతం మిగిలి ఉంటే గొప్ప ఇంకో ఐదు వందల సంవత్సరాల తరువాతి వారికి ఇప్పటి మన వాడుక తెలుగు శ్రీనాథుడి పద్యాల్లో ఎవరైనా చెబితే తప్ప అర్థం కాకపోవచ్చు కనీసం ఇంకో పదివేల సంవత్సరాలైన బతికి బట్టగట్టి హాయిగా వికాసం పొందగలిగిన కండపుష్టి ఎముకల బలం తెలుగుకు ఉన్నమాట నిజమే అయినా ఇప్పటి పరిస్థితులు మాత్రం అందుకు అనుగుణంగా లేనేలేవు తెలుగు లిపి నెమ్మదిగా విలువలేనిదవుతోంది తరువాత మాట కూడా విలువలేందే అవుతుంది ఖచ్చితంగా ఇదంతా ఎప్పటికీ జరుగుతుంది అని తేల్చడం ఈ ఎపిసోడ్ ఉద్దేశం కాదు మహా అయితే ఇంగ్లీషు రాని తెలుగువారు మాత్రమే తెలుగు మాట్లాడుతుంటారు భవిష్యత్తులో తెలుగు మాట్లాడేవారిని అనాగరికులుగా చూడరని భరోసా అయితే ఏమీ లేదు ఇంతకంటే లోతుగా భాష కనుమరుగయ్యే ప్రమాదం గురించి మాట్లాడడం ప్రయోజనం కూడా లేదు మన పొరుగున కర్ణాటక సముద్ర తీరం మంగళూరు ఉడిపి ప్రాంతాల్లో తుళు భాష మాట్లాడతారు తుళు ప్రత్యేక భాష అయినా కోటి మందికి పైగా తరతరాలుగా మాట్లాడుతున్న దానికి లిపి లేదు కన్నడ లిపిలోనే తుళు భాషను రాయాలి నిజానికి ఆరు వందల సంవత్సరాల క్రితం వరకు తుడుకు ప్రత్యేకమైన లిపి ఉండేది అనేక కారణాల వల్ల లిపిని వాడక ఆ లిపి అంతరించిపోయింది కృష్ణదేవరాయల మాతృభాష తుళు తుళు సన తుళు తన సొంత లిపిని మర్చిపోయి కన్నడ లిపిలోకి కుచించుకుపోయినట్లు మన తెలుగు లిపి కూడా ఇంగ్లీషులోకి కుచించుకుపోయి సొంత తెలుగు లిపిని పూర్తిగా మర్చిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు ఒక లిపి ఏర్పడడానికి వేల ఏళ్ల సమయం పడుతుంది మొనదేలిన రాయి ప్రవాహంలో రాయి 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 అలా ఒరుసుకుని ఒరుసుకుని నున్నగా గుండ్రంగా తయారైనట్టు తెలుగు లిపి కూడా గుండ్రంగా అందంగా ఏర్పడింది నవ్వుతున్నట్టు ఆ అక్షరం ఎంత అందంగా ఉంటుంది పురివిప్పిన నెమలిలా ఖా ఉంటుంది కీర్తికి పెట్టిన కిరీటంలా గా ఉంటుంది బొగ్గన సొట్టలా ఠా ఉంటుంది రాయంచలా హా ఉంటుంది తెలుగు వర్ణమాల అచ్చులు హల్లుల అందం అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం భాషకు శాశ్వతత్వం ఇచ్చేది తరతరాలకు భాషను అందజేసేది లిపి ఒక్కటే మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన లేదా బాగా దగ్గరైన వర్ణమాల ఉంది అంత నిర్దుష్టమైన నిర్దిష్టమైన లిపి తెలుక్కుంది ముత్యాల్లాంటి రత్నాల్లాంటి తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తున్నాయి అసహించుకోవాల్సినవి అయిపోయాయి వాడకూడనివిగా అనిపిస్తున్నాయి తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తోంది తెలుగుకు తెలుగు లిపే అంటరానిదవుతోంది తెలుగును ఇప్పుడు ఇంగ్లీష్లో రాయడం ఫ్యాషన్ మర్యాద ట్రెండ్ క్షుద్రులెరుగని నిద్రగానమిది పాటకు ఫుల్స్ హూ డోంట్ నో ది సాంగ్ సింగింగ్ వితౌట్ స్లీప్ లాంటి అనువాదం చేస్తుంటే తెలుగు భావాన్ని ఇంగ్లీష్లోకి తీసుకెళ్తున్నారని సంతోషించవచ్చు కానీ జరుగుతున్నది కేవలం లిప్యంతయకరణ మాత్రమే క్షుద్రులెరుగని నిర్నిద్రగానమిది కేఎస్హెచ్ యూడి అని ఇంగ్లీష్లోనే రాస్తున్నారు ఇలా రాయడం వల్ల లండన్లో షేక్స్పియర్లు అమెరికాలో నోమ్ చాస్కేలు మన తెలుగును సులభంగా చదివి అర్థం చేసుకున్నారేమో తెలియదు కానీ తెలుగు లిపిని మాత్రం ఘోరంగా అవమానిస్తున్నారు లిపిని రద్దు చేస్తూ దుర్మార్గమైన పాపం మూటగట్టుకుంటున్నారు మన నిలువెత్తు సంతకాన్ని మనది కాకుండా చేస్తున్నారు పలికే మాటను సంకేతించే అక్షరం పుట్టడానికి కొన్ని యుగాల సమయం పట్టింది దాన్ని చెరిపేయడానికి పదేళ్ల సమయం సరిపోయింది ప్రత్యేకించి సినిమా పాటల లిరికల్ రిలీజ్లన్నీ ఇలా ఇంగ్లీష్ లిపిలోనే జరగాలని తెలుగు సినీ పరిశ్రమ రాసుకున్న రాజ్యాంగంలా ఏదో ఉన్నట్టుంది ఈ మధ్య చిరంజీవి ఆచార్య సినిమా లాహే 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 పాటను యూట్యూబ్లో ఆరు కోట్ల మంది చూశారు మణిశర్మ మంచి సంగీతం రామజోగయ్య శాస్త్రి చక్కటి రచన చివరి చరణం చివర ఒక్క కడతేరడం అన్న మాట దగ్గర అర్థంలో కొంచెం తేడా ఉంది తప్ప పాట అద్భుతంగా నిండు తెలుగు కండతో ఉంది ఆధ్యాత్మికత వేదాంత విషయాలను సాధారణ పరిభాషలో ప్రతీకాత్మకంగా మాండలికంలో చెప్పిన తీరు చాలా బాగుంది నూటికి నూరు మార్కులు వేయదగ్గ మంచి రచన ఇది మంచి కొరియోగ్రఫీ అట్లాగే లవ్ స్టోరీ సినిమా సారంగ దర్యా సాయి పల్లవి జానపద గీతం అసాధారణంగా తెలుగు పాటల్లోనే ఇప్పటికి అత్యధికంగా ఇరవై ఐదు కోట్ల మంది చూశారు ఈ రెండు పాటలు తెలుగువే అయినా ఇంగ్లీషు లిపిలోనే ఉంటాయి డిజిటల్ మీడియాలో ఇవే కాదు ఏ పాటలైనా ఇంగ్లీషులోనే ఉండాలని ఏదో నియమం పెట్టుకున్నట్టు ఉన్నారు తెలుగు పాటలకు తెలుగు లిపిలో టెక్స్ట్ పెడితే జరిగే నష్టాలేమిటో పెట్టడానికి కష్టాలేమిటో ఇంగ్లీషు తండ్రులకే తెలియాలి నిజంగా తెలుగును ఇంగ్లీష్లో రాయడం వల్ల వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే అనుకుందాం ముందు తెలుగు లిపిలో ఇచ్చి తరువాత ఇంగ్లీష్లో ఇవ్వచ్చు చిన్న ఐడియా అప్పుడు అసలు భాషకు తగిన గౌరవం ఇస్తూనే కొసరు భాషకు వాళ్ళనుకునే వ్యాపార ప్రయోజనాల ఉపయోగం కూడా నెరవేరుతుంది ఇప్పటికీ శ్రీలంకలో ప్రభుత్వ బోర్డుల్లో మొదట వారి అధికార భాష సింహళి తరువాత అక్కడ ఎక్కువ మంది మాట్లాడే తమిళం ఆ తర్వాత ప్రపంచానికి అవసరమైన ప్రత్యేకించి టూరిస్టులకు అవసరమైన ఇంగ్లీష్లో రాస్తారు మనసుంటే ఇట్లాగే మార్గాలు ఉంటాయి కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఇంగ్లీష్లో ఓ మాట ఉంది మూడో కంటికి తెలియకుండా తడిగుడ్డతో గొంతు కోయడం చుక్క రక్తం చిందకుండా గుండె కోయడం అలా మనం తెలుగు లిపిని సైలెంట్గా మర్డర్ చేసేస్తున్నాం ఇన్నాళ్ళు ఈ లిపి హత్యా నేరంలో తెలుగు సినీ పరిశ్రమకు ఒక్కటే భాగం ఉండేది ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు కూడా తోడయ్యాయి ది బిగ్ బాస్కెట్ ప్రామిస్ ప్రతిరోజు తక్కువ ధరలకు పిఆర్ఏ డిహెచ్ఏ ఆర్ఏ ఎల్ఏ కేయు ప్రతిరోజు తక్కువ ధరలకు ఇది ఒక పత్రిక మొదటి పేజీలో సగం ఉన్న రంగుల ప్రకటన ప్రతిరోజు తక్కువ ధరలకు అని తెలుగులో రాస్తే జైల్లో పెడతారని భయపడి ఇంగ్లీష్లో రాసినట్లున్నారు ఇలా రాయడం వల్ల ఒకే సమయంలో నిరక్షర కుక్షలైన మనకు రెండు భాషలు నేర్పుతున్నామని వారు అనుకుంటుంటే వారి ధూళి కోసం మనం ప్రయత్నించాల్సిందే మనకు మనమే చెరిపేసుకుంటున్న చరిత్ర మనది మనకు మనమే అక్షరాన్ని బూడిద చేసుకుంటున్న పాపం మనది మనకు మనమే నిరక్షరలుగా మిగిలిపోయే దైన్యం మనది తెలుగు అక్షరం గుక్కపట్టి ఏడుస్తున్న వినిపించుకొని పుట్టు చెవుడు మనది తెలుగు అక్షరం గుండెలు బాదుకుంటున్న చూడలేని పుట్టు వైకల్యం మనది తెలుగు పట్టని వైక్లభ్యం మనది ఎవ్వరు భయపడకండి తెలుగును నడిబజార్లో పట్టపగలు అందరూ చూస్తుండగా ఖూనీ చేసిన ఎవ్వరు కేసులు పెట్టరు పెట్టినా నిలబడవు నిలబడినా శిక్ష పడదు పడినా అమలు కాదు త్వరగా పిడికిలి బిగించి ఉరికిరండి తలా ఒక పిడిబాకు చేతబట్టి ఉబికిరండి తెలుగును కస కసాఖసా పొడిచేద్దాం తెలుగును తెలుగు లిపిలో రాస్తే అమ్మ భాష తెలుగును ఇంగ్లీషు లిపిలో రాస్తే ఏఎంఎంఏ ఎంఓ జీయూడిఐ బిహెచ్ఏ ఎస్హెచ్ఏ అంటే అమ్మ మొగుడి భాష లిపి కనుక్కోవడానికి లిపిని స్థిరపరచడానికి ఎన్ని వేల ఏళ్ళు పట్టింది అలాంటిది ఇంకో భాష మోజులో పడి ఉన్న భాషను మర్చిపోతే అసలు ఒక దశ ఒక స్థాయి వచ్చేసరికి ఏమవుతుంది లిపి వాడమే మానేసే పరిస్థితి వస్తుంది అప్పుడు అక్షరాల అక్కడ పక్కన మాంగ్ళూర్ బార్డర్లో ఏం జరిగిందో అట్లాగే భాషగా మాట్లాడుతుంటారు కానీ రాస్తున్నది ఇంకో భాషలో ప్రత్యేకించి తెలుగు అయితే ఇంగ్లీష్లో రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కరైనా ఇది చూసి రాస్తున్నప్పుడు తెలుగు తెలుగు లిపిలోనే రాస్తే ఈ ఎపిసోడ్ సార్థకత అవుతుంది ఇది ఈరోజు అంశం అనేక జాతీయ అంతర్జాతీయ రెండు తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు సినిమా క్రీడా వార్తలు ధాత్రి ప్రత్యేక వ్యాసాలకు ఐ ధాత్రి డాట్ కామ్ వెబ్సైట్ ను చూడండి కామెడీ కార్యక్రమాల కోసం ధాత్రి ఫన్ చిప్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి